करीमनगर जिला चोप्पदंडी मंडल केंद्रंलोनी काटनपल्ली ग्रामानिकि अनुसंधानमैन मल्लन्नपल्ले ग्रामंलो पुरातन विग्रहं वेलुगुचूसिंदि। गोदारी शंकरय्य अने रैतु तन भूमिनि ट्राक्टर तो सागु चेस्तुंडगा ट्राक्टर कु राई लांटिदि अड्डुपडिंदि। రాయిని పరీక్షించి చూడగా రాయిపై రాముడు సీత లక్ష్మణుడు ఆనవాలు ఉన్నాయి। దీంతో గ్రామస్తులు తండోపతండాలుగా తరలివచ్చి విగ్రహానికి పూజలు చేస్తున్నారు। ఆ ప్రాంతంలో విగ్రహం వెలువడడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు। ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భూమి యజమానిని గుడి నిర్మాణం కోసం భూమిని అడగగా ఆయన సంతోషంగా ఒప్పుకున్నారని చెప్పారు। తమ గ్రామస్తులు దాతల సహాయంతో పాటు ప్రభుత్వం చెరువ చూపి గుడి నిర్మించాలని కోరారు। కాట్నపల్లి అనుబంధ గ్రామమైన మల్లన్నపల్లెలో నిన్న గోదరి శంకరయ్య అనే రైతు తన వ్యాపార భూమిలో బ్లేడ్ ట్రాక్టర్ తో చదును చేస్తుండగా పురాతన శిల ఒకటి బయటికి వచ్చిండే। తన వెంటనే మా గ్రామ పెద్దలందరికీ సమాచారం ఇచ్చిండు। వాళ్ళందరూ చూడగా అది అతి పురాతనమైన సీతారామ లక్ష్మణతో సమేతంగా కూడినటువంటి ఒక విగ్రహం బయటికి వచ్చింది। వెంటనే మా గ్రామ ప్రజలందరూ ఇక్కడ రాముల వారు వెలిసిందని చెప్పేసి ఒక వారి నమ్మకానికి వచ్చి అందరూ నిన్నటి నుండి పూజలు ప్రార్థనలు భజనలు చేస్తున్నారు। నిజంగా ఇది అంటే రాముల వారే ఆ భద్రాచలం రాముల వారే మా గ్రామం మల్లనపల్లి గ్రామంలో వెలిసిందని మా ప్రజలందరూ విశ్వసిస్తారు కాబట్టి నిజంగా మా ప్రజలందరూ అదృష్టం సంతోషంగా ఉంది। అట్లే మా రైతు కూడా తను ఈ భూమిని ఈ మా గుడికి విరాళంగా ఇవ్వడానికి వాళ్ళు సుముఖత వ్యక్తం చేసిండు। వారికి కూడా మా గ్రామ ప్రజలందరి తరపున ధన్యవాదాలు। ఈ గుడి నిర్మాణానికి మేము ప్రజలందరూ ఏకకంఠంగా గుడి నిర్మాణానికి తీర్మానం చేసినాం కాబట్టి ఈ మల్లనపల్లె గ్రామం కాట్నపల్లి మండలం చొప్పదండి జిల్లా కరీంనగర్ మా భూమిని సదన చేసుకోగా పెద్ద విగ్రహం వెళ్ళింది। వెళ్తే దాన్ని బండి తాకి ఆన్నే గిరగిర తిరుగుతుంది ఏడిదని చెప్పి ఆన్నే ఆగింది। అతి పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు అందరూ వచ్చి చూసిర్రు చూసి కొన్ని నీళ్ళతోటి కడిగినాం। కడిగితే ఇక విగ్రహాలు తిరగా ఏర్పడ్డాయి। ఏర్పడడం వల్ల ఇక కొబ్బరికాయలు గిట్ట పసుపు కుంకుమ వేసి చేస్తారు। దీనికి విరాళంగా కూడా భూమి ఇస్తున్నా గ్రామస్తులు కూడా అందరూ వచ్చారు। పెద్దలు చిన్నలు అందరూ కూడా గుడి కట్టాలని నిర్ణయించుకున్నాం।